కృష్ణా జిల్లాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు అపరిపక్వతతో ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలంగాణ హక్కులను కేంద్రానికి దారదత్తం చేయాలన్నట్లుగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య విభేదాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టింపు లేని ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలను కేంద్రం పరిష్కరించడం లేదు. నదీ జలాలను న్యాయంగా వాడుకోవడంపై జగన్కి ఎంతో అవివేకంతో కేసీఆర్ స్పష్టం చేశారు. గోదావరి నదిపై సమస్యలను పక్క రాష్ట్రాలతో సులభంగా పరిష్కరించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సమస్యలపై పొరుగు దేశాలతో కేంద్రం శాంతి చర్చలు చేస్తున్నాయి. రాష్ట్రాలకు మాత్రం గిల్లి గజ్జలు ఎందుకు అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలపై బండి సంజయ్ మాటలు చాలా అపరిపక్వంగా ఉన్నాయి. ఆయన విషయ పరిజ్ఞానం తక్కువ ఉంది, రాజకీయ ఆరాటం ఎక్కువ ఉందనేది కనపడతా ఉంది. దాంట్లో బండి సంజయ్ లేఖ ద్వారా తెలంగాణ రాష్ట్ర హక్కుల్ని కూడా కేంద్రానికి దారందత్తం చేయాలన్న మాట కనబడతా ఉంది. ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకి విరుద్ధమైంది. ఇది పైగా ఆయన లేఖలోనే వైరుధ్యం కనబడుతుంది. 7 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పట్టింపు లేని ధోరణి, కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, రాష్ట్రాలు తన్నుకొని సామాన్ లే మాకింది అన్న వైఖరి కనబడుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యల పట్ల పరిష్కారం చేయాలని, సమస్యలు పరిష్కారం చేయాలన్న సోయున్నట్టు కనబడతలేదు. మేము ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఎంత సంయమనం పాటించాలనో, ఎంత విజ్ఞతను ప్రదర్శించాలనో మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఆ పరిణతి చూపిస్తూ ఉన్నారు. ఒక పరిణతి చెందిన నాయకుడిగా, పరిణతి చెందిన పరిపాలకుడిగా కేసీఆర్ గారు పక్క రాష్ట్రాలతో ఉండవలసిన సంబంధాల విషయంలో చాలా స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అదే విషయాన్ని ప్రతి సందర్భంలో చెప్పినారు, దాన్ని ఆచరణలో కూడా చేసి చూపించారు. మహారాష్ట్రంతో ఒప్పందం చేసుకొని కాళేశ్వరం పూర్తి చేయడం, చెనాక కొరటా చేయడం, గోదావరి పైన ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవడం, కృష్ణా నది పైన కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి కూడా కేసీఆర్ గారు అదే వైఖరిని ప్రదర్శించి కూర్చొని మాట్లాడడం మించిన గొప్పతనం ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళినా చివరికి చర్చలే పరిష్కారం. మనం పొరుగు దేశాలను గాను యుద్ధాలు చేసుకోవడానికి, పొరుగు దేశాలే ఒక దేశం పైన ఒక దేశం దండయాత్రలు చేసిన వాళ్ళు, యుద్ధాలు చేసిన వాళ్ళే మళ్ళీ కూర్చొని శాంతి చర్చలు చేసుకుని పరిష్కారం చేసుకుంటారు. అటువంటిది రాష్ట్రాల మధ్యన గిల్లి కజ్జాలు అక్కరలేదు. వీటి ద్వారా ఏదో రాజకీయం రాజకీయ లాభం పొందాలని కూడా తెలివి తక్కువతనం అనే మాట కూడా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.